క్లీన్ స్వీప్ జిల్లాలో టీడీపీ దుస్థితి ఇది. రాజకీయాల్లో ఒక గెలుపు ఎంత బూస్ట్ ఇస్తుందో ఒక ఓటమి అంత్యపతనానికి కారణమవుతుంది. నాయకుల తలరాతలను కూడా అంతగా మార్చేస్తుంది. తాజాగా ఏపీలో జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరమైన ఓటమి తర్వాత ఈ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాయకుల పరిస్థితి డోలాయమానంలో పడిపోయింది. వచ్చే 5 ఏళ్ల తర్వాత కూడా వీరికి ఛాన్స్ లభించే సూచనలు కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరిలో తాజా ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొందరు నాయకులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ జిల్లా ప్రజలపై రుద్దారనే వ్యాఖ్యలు అప్పట్లోనే వినిపించాయి. ఇలాంటి వారంతా ఓటమి పాలయ్యారు. అదే సమయంలో వరుస విజయాలతో దూసుకుపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జగన్ సునామీని తట్టుకోలేక చతికిల పడ్డారు. దీంతో ఇలాంటి వారంతా ఇక తెర మరుగేనని, వీరికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత 2014 ఎన్నికల సమయంలో పశ్చిమ గోదావరిలో ఒక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గం మినహాయిస్తే మొత్తం అంతా కూడా పసుపుమయం అయిపోయింది. ఆ సీటును తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా బీజేపీ గెలుచుకుంది. దీంతో ఇక రాబోయే 25 నుంచి 30 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని అందరూ అనుకున్నారు. జిల్లా నుంచి సామాజిక వర్గాల సమీకరణ పాటిస్తూ చంద్రబాబు మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. దీంతో పార్టీకి ప్రభుత్వానికి కూడా ఢోకా లేదని తమ్ముళ్ళు సహా పార్టీ అధినేత చంద్రబాబు కూడా భావించారు. అయితే వాడలు బండ్లైనట్లుగా తాజాగా జరిగిన ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి బోల్తా కొట్టింది. జగన్ సునామీతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ తలకిందులైంది. హేమాహేమీలు, తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్లు కూడా ఓటమి పాలయ్యారు. ప్రధానంగా కొవ్వూరులో ఓడిపోయిన వంగలపూడి అనిత, గోపాలపురంలో ఓటమి పాలైన ముప్పటి వెంకటేశ్వరరావు, భీమవరంలో ఓడిపోయిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వియాకుడు, పులపర్తి అంజిబాబు, నర్సాపురంలో ఓడిపోయిన బండారు మాధవ నాయుడు, ఆచంట నుంచి పోటీ చేసి ఓడిపోయిన మంత్రి పీతాని సత్యనారాయణ, చింతలపూడిలో పోటీ చేసి ఓటమి పాలైన కర్ర రాజారావు, నెడదవోలులో ఓటమి పాలైన బూరుగపల్లి శేషారావు, పోలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొరగం శ్రీనివాసరావు, ఉండిలో ఓడిపోయిన వెంకట శివరామరాజుల పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తోందని అంటున్నారు. వీరిలో చాలామందికి ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసి కూడా చంద్రబాబు అవకాశం ఇవ్వడాన్ని కింది స్థాయి నాయకులు సహించలేకపోతున్నారు. ముఖ్యంగా కొవ్వూరులో వలస వచ్చిన నాయకురాలు అనితపై ఇప్పటికీ పరిస్థితి బగ్గుమంటోంది. ఇక ఓటమి పాలైన వీరిలో చాలామంది వివిధ కారణాలతో వచ్చే ఎన్నికల వరకు కూడా యాక్టివ్గా ఉండే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. ఉండి మాజీ ఎమ్మెల్యే శివ తిరిగి ఉండిలో పోటీ చేస్తే విజయం సాధించేవారే. ఆయన నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడంతో ఆయనలో నిర్వేదం అలుముకుంది. ఇక కర్ర రాజారావు రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లే. ఇక గోపాలపురంలో మాజీ ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని బలమైన వర్గం ఎన్నికలకు ముందే వ్యతిరేకించింది. ఇక ఇప్పుడు ఆయనకు తిరిగి తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో చాలామంది సహకరించే పరిస్థితి లేదు. బండారు మాధవ నాయుడు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. గంట వియంకుడు అంజిబాబు రాజకీయాలకు దూరమై వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారట. ఇక బొరగం శ్రీనివాసరావు 5 ఏళ్ల పాటు ప్రజల్లో ఉండే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు ఖచ్చితంగా కొత్త వారిని ఎంపిక చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుండడం గమనార్హం. ఇదే జరిగితే ఈ నేతల పరిస్థితి దారుణంగా తయారవనుందని అంటున్నారు.